సపోర్ట్ చేసి ఒక రోజు కూడా ఒక పార్టీ జెండా మోస్తేనే పదవులు అడిగే సమాజం ఇది. అలాంటిది సినిమాలు వదిలిన సర్వస్వం. నాకు హెరిటేజ్ లాగా వేల కోట్లు ఉన్న ఫ్యాక్టరీలు లేవు, వందల కోట్లు చేసే భవనాలు లేవు, కానీ నాకు దేశం మీద ప్రేమ, నా అన్నదమ్ముల మీద ప్రేమ, నా ఆడపడుచుల మీద జాగ్రత్త బాగుండాలని కోరుకున్నా. అందుకని ఏమాత్రం ఏమి ఆశించకుండా ఒక ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు అవసరం లేదు, మీరు రాష్ట్రాన్ని బలమైన సుపరిపాలన అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే, ముఖ్యమంత్రి గారు మనకిచ్చింది ఏమీ కోరలేదు. కనీసం అమరావతిలో ఇన్ని సంవత్సరాలలో ఒక పార్టీని బిల్డింగ్ స్థాపించడానికి కూడా నాకు ఆస్కారం లభించలేదు. చాలామంది నా భావజాలాన్ని ఇష్టపడి, జనసేన ఆలోచనని ఇష్టపడి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి అండగా నిలబడితే ఈ రోజున జనసేన పార్టీ అమరావతిలో విజయవాడలో మనం పార్టీ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సహకరించింది కాదు, మనకి తెలుగుదేశం పార్టీ మనకి ఏ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి గారు మర్యాద ఇస్తారు, ఇంటికి వెళ్తే కొంచెం పంచదార చక్కెర టీ ఇస్తారు, మర్యాద ఇస్తారు, కానీ జనసేన పార్టీ మటుకు ఎదగకూడదు, జనసేన పార్టీ భావజాలం ప్రజల్లోకి వెళ్ళకూడదు, జనసేన యువతను ప్రభావితం చేయకూడదు. జనసేన మటుకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పల్లకీలు వస్తూనే ఉండాలి, అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది.